నమస్తే వెల్కమ్ టు విభావరి ఛానల్ ఎప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వెజ్ బిర్యానీ ఇవే కదండి చేసుకుంటూ ఉంటాం ఇలా స్పెషల్గా అయితే నేను ఒక ఐటమ్ అయితే తయారు చేశానండి బిర్యానీ అదేనండి నాన్ వెజ్ అయితే తినేవాళ్ళకి మటన్ చికెన్ ఇవన్నీ ఉంటాయి వెజిటేరియన్స్కి ఏమున్నాయండి ప్రోటీన్ ఫుడ్ అందుకని చెప్పేసి మష్రూమ్స్ అనేవి ఎక్కువ వాడమని డాక్టర్స్ చెప్తున్నారు కదా అందుకని మష్రూమ్స్ ఎక్కువ వాడడం మొదలుపెట్టానండి ఎంత చేసినా గ్రేవీ కర్రీ కనిపిస్తుందండి అయితే రోటీలోకి తినవలసి వస్తుంది అలా కాదని చెప్పేసి ఈరోజు బిర్యానీ ట్రై చేశానండి నాతో పాటు మీరు చూసేయండి ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి అయితే దీనికి నేను బాస్మతి రైస్ అయితే ఉపయోగించట్లేదండి మోటా బియ్యం అని చెప్పేసి అటు రేషన్ బియ్యం కాదు నార్మల్గా మనం పాలిష్డ్ రైస్ కూడా కాదండి అలాంటి రైస్ అటు దొరుకుతుంది సో ఆ రైస్ నేను కంపెనీ పేరు అయితే చూపించట్లేదండి ఆ రైస్ అయితే నేను తీసుకున్నాను ఇది కొంచెం నార్మల్ బియ్యంలా కాకుండా కొంచెం దాన్ని ఏమంటారు థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నట్టు అది నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నేను తీసుకున్నానండి తీసుకొని ఇది నానబెట్టుకున్నాను ఏ బియ్యమైనా సరే బిర్యానీ కోసం ముందుగా నానబెట్టుకుంటే పొడి పొడిగా చక్కగా వచ్చేస్తుందండి అందుకని చెప్పేసి ముందుగా నానబెట్టుకొని పెట్టుకోవడం చాలా మంచిది సో ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రిపరేషన్కి వెళ్ళిపోదామండి మష్రూమ్స్ అయితే తీసుకొచ్చాను కదా ఇవి చూడండి ఈ విధంగా వచ్చాయి ఒక్కొక్కసారి నీట్గా వస్తాయండి ఒక్కొక్కసారి మాత్రం ఇలానే వస్తాయి ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకొని ఇలా కడిగేసుకున్నా పర్వాలేదంటే కొంతమంది ఇలా కడిగేసి పెట్టుకుంటారు నచ్చిన వాళ్ళు అలా కడిగేసి పెట్టుకోవచ్చు కొంచెం ఈ విధంగా అంటే తెల్లగా వచ్చేస్తుంది మనకి లేదు అనుకునే వాళ్ళు ఈ పొర ఉంటుంది కదండి దాన్ని గట్టిగా చేత్తో మనము రబ్ చేసినట్టు అయితే అలా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా చేసినా మనకు వచ్చేస్తుంది నేను మాత్రం ఈ పై పొను మాత్రం పీల్ చేసేసుకుంటానండి ఎక్కడన్నా ఏమైనా ఇంప్యూరిటీస్ ఉండిపోతాయన్నా భయంతో ఈ విధంగా ఫింగర్తోనే తీసేస్తాను మొత్తం లేదని అనుకుంటే అంటే ఒక్కొక్కసారి ఇలా వచ్చేస్తుంది లేదని అనుకుంటే చాక్ ఉంటుంది కదా దాన్ని పెట్టి ఈ విధంగా అంటే నీట్గా వచ్చేస్తుంది అండి ఇలా వచ్చిన తర్వాత మనం కడిగేసుకొని యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు నేను మాత్రం ఇలా యూజ్ చేయనండి వీటన్నిటిని చక్కగా కడిగేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు అయితే వాష్ చేస్తానండి ఎందుకంటే ఇవి మనకి సున్నంలోనే కదా వాళ్ళు పెంచుతారు పొట్టు సున్నంలో పెంచుతారు అందుకని చెప్పేసి నేను వీటిని ఒకటికి రెండు సార్లు అయితే వాష్ చేస్తానండి తర్వాత మనకి కావాల్సిన సైజు ముక్కలు కోసేసుకుందాం ఇలాగ నాలుగు ముక్కలు ఈ అనేది కూడా చిన్నది కట్ చేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది మనం బయట నుంచి తీసుకొచ్చాం కదండి అందుకని చెప్పేసి ఎందుకంటే మష్రూమ్స్ ఎక్కువగా వాడరు కాబట్టి ఇవన్నీ చెప్తున్నానండి నా జనరల్గా ఎక్కువ వాడినట్టయితే అంటే వంకాయ బంగాళదుంప ఇలాంటివన్నీ అయితే వాడేసుకుంటారు కదా కొత్తగా వాడే వాళ్ళకి మాత్రం ఇలా చెప్పడం అవసరమే కదండి అందుకని చెప్తున్నాను తర్వాత నీళ్లు కొంచెం బాయిల్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ కోసం మష్రూమ్స్ ముక్కలన్నీ కూడా వేసుకుంటానండి ఇది చాలా వరకు కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు బట్ నేను మాత్రం ఈ విధంగానే చేస్తానండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మనం తీసేసుకోవాలండి ఇలాగ అయినంత వరకు మనం ఉంచుకొని తీసేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఇవి ఓవర్ కుక్ కూడా ఏమవ్వదు ఇప్పుడు వీటిని నీళ్లు చేసుకొని కొంచెం చన్నీళ్ళు వేసుకొని ఈ విధంగా మనం వడకట్టుకొని పెట్టేసుకోవాలి తర్వాత వాటర్ తీసుకొని అందులోకి లవంగాలు మిరియాలు అది మనకు కావాల్సిన రైస్ క్వాంటిటీని బట్టి మనం వేసుకుంటామండి బిర్యానీ ఆకు తర్వాత దాల్చిన చెక్క జాజికాయ ఉంటుంది కదండి ఆమెకు కూడా చిన్నది వేసుకుంటే సువాసన అనేది బాగా వస్తుందండి ఎందుకంటే మష్రూమ్స్ అలవాటు లేని వాళ్ళకి చిన్న వాసన ఉన్నట్టు ఉంటుంది అందుకని అది వేసుకోండి తర్వాత ఉప్పు నిమ్మరసం ఈ రెండు వేసుకుంటే రైస్ అనేది మనకి పర్ఫెక్ట్గా తెల్లగా వస్తుంది తర్వాత కొంచెం పుదీనా ఆకులు వేసుకొని మనం ఈ వాటర్ ఎప్పుడైతే బాయిల్ అవుతాయో అప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని తీసుకొచ్చి డైరెక్ట్గా వేసేసుకొని నైంటీ పర్సెంట్ వరకు మనం ఉడికించేసుకుంటే సరిపోతుందండి లేదు మీకు సెవెంటీ పర్సెంట్ ఉడికించుకుంటే మీరు డైరెక్ట్గా రైస్ తీసి వేసేసుకోవచ్చు నేను మాత్రం నైంటీ పర్సెంట్ ఉడికించుకుంటాను కాబట్టి ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటానండి చేసుకుంటే మనకి పొడిపొడిగా వచ్చేస్తుంది లేదంటే ఇలానే వాటర్ తీసి వేసామంటే మనకి ముద్ద అయిపోతుంది అది మాత్రం మీరు గుర్తు పెట్టుకోవాలి సెవెంటీ పర్సెంట్ అయితే మాత్రం మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నైంటీ పర్సెంట్ ఉడికినప్పుడు మాత్రం ఇలాగా ఫిల్టర్ చేసుకోవాలి వాటర్ అంతా డ్రైన్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి ఇలా చేస్తే బిర్యానీ అనేది చాలా పొడిపొడిగా వస్తుందండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం అందమైన ఏ పెట్టుకోవాలని అందులోకి మనకి ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదండి చూడండి ఇంత అయితే మనకు సరిపోతుంది ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే మనకి సఫిషియంట్గా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఇది వేడెక్కిన తర్వాత ఇందులోకి సన్నంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఎందుకంటే మనం ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు వేయట్లేదు క్రిస్పీగా ఉండేవి ఇవి వేసుకొని మనం కొంచెం దోరగా వేయించుకోవాలి మరి బ్రౌన్ కలర్ అయితే అవసరం లేదు తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు చీలిక కట్ చేసినవి మీకు కారం సరిపడినంత వేసుకొని వేయించుకోవాలి ఈ రెండు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే రుబ్బుకునేది వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మంచి వాసన కూడా వస్తుంది కదా సో ఇది కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలండి లేదంటే అడుగు అనేది పట్టేస్తుంది అన్నట్టు అందుకని కొంచెం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఇందులో పసుపు అనేది కొంచెం వేసుకుంటే కలరింగ్కి బాగుంటుంది టేస్ట్కి సరిపోయేంత ఉప్పు టమాటో ముక్కలుగా కోసుకునివి అవి కూడా వేసేసుకోవాలి ఇది కూడా చక్కగా వేయించుకోవాలండి ఇది మనకి అడుగు పట్టకుండా మనకి టమాటలు అనేవి మనకి అవాయిడ్ చేస్తాయి అన్నట్టు అది వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది కదా అందుకని చెప్పి అల్లం వెల్లుల్లి వేసిన వెంటనే టమాటోలు వేసుకుంటే మంచిది తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా పొడి వేసుకోవాలండి కొంచెం ఎక్కువ మొత్తంలో పడుతుంది ఘాటుగా ఉంటుంది తర్వాత కారం మీకు సరిపోయినంత చూసుకొని వేసుకోండి తర్వాత సబ్జీ మసాలా పొడి ఉంటుంది కదా అది కానీ బిర్యానీ మసాలా పొడి కానీ వేసుకున్నా మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ బిర్యానీ మసాలా అనేది మన బయట దొరుకుతుంది కదండి ఆ ప్యాకెట్ తెచ్చుకుంటే మనకి సరిపోతుంది తర్వాత జీడిపప్పులు అనేవి ఇప్పుడు వేసుకొని వేయించుకోవాలి ముందే వేసేస్తే మాడిపోతాయి అందుకని ఇప్పుడు వేసుకోవాలి ఇవన్నీ కూడా రెడీ అయిన తర్వాత అంటే బాగా వేగి ఉన్నాయి కదండి ఇందులో కొత్తిమీర వేసుకుంటే వాసన అనేది బాగుంటుంది మళ్ళీ లాస్ట్లో కూడా ఇంకొకసారి వేసుకోవచ్చు ఇప్పుడు మష్రూమ్స్ అనేవి ఇందులో వేసుకొని చక్కగా వేయించుకోవాలి మష్రూమ్స్లోకి ఈ మసాలా మొత్తం పట్టేటట్టు మనం వేయించుకోవాలి వాటర్ అయితే వేయనవసరం లేదండి ఈ మొత్తం మాయిస్సర్లోనే అదంతా కూడా ఉడికేటట్టు ఉండాలి అప్పుడే బాగుంటుంది లేదంటే మనకి కూర అన్నం కలుపుకొని తినే ఫీలింగ్ వస్తుందండి ఈ బిర్యానీకి మాత్రం ముందుగా ఇలాగా డ్రైగా మనకి ఫ్రై అయిపోయినట్టు చేసుకుంటేనే చక్కగా ఉంటుంది తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ మనం ఆయిల్ వేసాం కదండి ఫస్ట్లోని ఇప్పుడు మనం నెయ్యి వేసుకోవాలన్నట్టు అప్పుడే టేస్ట్ అనేది చక్కగా ఉంటుంది ముందే నెయ్యి వేసేస్తే మొత్తం వాసన అంతా కూడా బాటిల్గా పట్టేస్తుంది మన రైస్కి పట్టకుండా ఉంటుంది అందుకని చెప్పి నెయ్యి అనేది ఈ టైంలో వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి చక్కగా వేగుతుంది కదా ఇది నేతిలో వేగితే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు ఈ విధంగా ఉంచేసుకోవాలి తర్వాత బాగా వేగిన తర్వాత దీన్ని ఒక సగం మాత్రం మనం పక్కకు తీసేసుకోవాలి అలా తీసుకున్నట్టయితే మనం నార్మల్గా బిర్యానీ ఎలా చేస్తామో అదే విధంగా లేయర్స్ లాగా వేసుకుంటాం అప్పుడే మనకి రైస్ను నెక్స్ట్ ఇది కూడా చక్కగా మనకి వస్తుంది సో అందుకని చెప్పేసి కొంచెం మొత్తంలో బయటికి తీసేసుకున్న తర్వాత లాస్ట్లో ఉంటుంది కదండి కంపల్సరీగా చేయాల్సిన టిప్ ఇదేనండి వాటర్ అనేది కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి దాని మీద ఇలా చేసినట్టయితే రైస్ వేసిన తర్వాత మీకు అడుగు అనేది అంటకుండా ఉంటుంది ఈ టిప్ అనేది మీరు చికెన్ బిర్యానీ చేసినప్పుడు మటన్ బిర్యానీ చేసినప్పుడు కూడా మనం పాటించుకోవచ్చు పులావ్ అయితే అవసరం లేదని మనం డైరెక్ట్గా వేసేస్తాం కదా చాలా మట్టిగా నేను కూడా పులావ్ అన్న బిర్యానీ అన్న ఒకటే అనుకున్నానండి కానీ రెండు వేరువేరండి సో అందుకని చెప్పేసి చెప్తున్నాను బిర్యానీ చేసినప్పుడు మాత్రం లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేయాల్సి ఉంటుంది తర్వాత లేయర్స్ లాగా ఇవన్నీ వేసేసుకొని ప్రతి లేయర్ కూడా కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవాలి దానివల్ల మనకి మాయిశ్చర్ అనేది దాంట్లో ఉండి చక్కగా మనకి కుక్ అవుతుందండి లేదంటే అడుగంటేస్తుంది అంత నీట్గా రాదు తర్వాత ఈ రైస్ అంతా కూడా వేసేసుకొని నార్మల్ రైస్ కదండి యూజ్ చేస్తాం అందుకని ఇలా ఉంది తర్వాత కొత్తిమీర వేసుకొని కూర తాలూకా ఏమైనా ఆయిల్ కానీ అట్లా ఉండిపోతే వేసుకోవచ్చు లేదంటే మనకి కుంగుపు ఉంటుంది కదండి అది పాలల్లో కలిపి వేసుకోవచ్చు తర్వాత కుక్కర్ తాలూకా మూత ఉంటుంది కదా దాన్ని పెట్టాలండి అయితే మనకి ఈ కట్ అయితే పెట్టకుండా డైరెక్ట్గా మనం పెట్టేస్తున్నాము జస్ట్ విజిల్ కానీ కట్ కానీ ఏం అవసరం లేదు ఇలాగ ఒక్క ఐదు నిమిషాలు ఉంచినట్టయితే మనకి పర్ఫెక్ట్గా ఇది కుక్ అయిపోతుందండి మనం అడుగున వాటర్ స్ప్రింకిల్ చేయడం వల్ల మీకు మాడిపోతుంది అనేది ప్రసక్తి అయితే ఉండదండి చాలా నీట్గా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మన మష్రూమ్స్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుందండి నేనైతే ఇంత చక్కగా వస్తుంది అనుకోలేదు అయితే నార్మల్ బిర్యానీలు నార్మల్ ఫ్రైడ్ రైస్లు చేస్తాను కదండి దానికంటే కొంచెం చప్పదనంగా ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఘాట్ అయితే ఎక్కువ వేసుకోవాల్సి అంటే స్పైసెస్ ఎక్కువగా వేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి దీంట్లో పెరిగి చట్నీ తీసుకుంటే రైతా అంటాం కదండి అది దీంతో పాటు తీసుకుంటే కాంబినేషన్ అయితే అద్దరిపోతుందండి లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది ఇలా మష్రూమ్స్ ఎవరైనా తినాలనుకుంటే రెగ్యులర్గా కాకుండా ఇలాగ వెరైటీగా చేసుకోండి ఇంకా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది అందులోనే మనకి మష్రూమ్స్ చేసామనే ఫీల్ కూడా రాదండి అంత బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీకు కూడా నచ్చినట్టు అయితే ఒక లైక్ అయ్యడం మాత్రం మర్చిపోకండి లైక్లు చాలా తక్కువ వస్తున్నాయండి వ్యూస్ కూడా చాలా తగ్గిపోయాయి సో మీకు నచ్చినట్టయితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా వీడియోస్ అనేవి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని నాకు కమెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా ట్రై చేస్తాను లైక్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్